విశాఖ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో మొదటిసారిగా చింతపల్లి సందర్శించిన రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ జగన్ నేతృత్వంలో పార్టీ కార్యకర్తగా పని చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించి పదవి ఇవ్వడం జరిగిందని పార్టీకి విధేయుడనే అన్ని ప్రాంతాల వారిని కలుపుకొని ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరికీ సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. చింతపల్లి జీకే వీధి అరకు కొయ్యూరు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు చింతపల్లి గూడెం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆంధ్రప్రదేశ్ ట్రైకార్ చైర్మన్ పదవి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి వాళ్ళు నా వాళ్ళంటున్న సంబంధాలు నాతో ఆత్మీయతగా మా కలయిక పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది. మరి నా పేరు సతక బుల్లిబాబు, పాడేరు మండలం సూగర్గుట్టు గ్రామం. నేను పార్టీ ఆరుబారి నుంచి అంచలంచలుగా పార్టీ పదవులు చేస్తూ పార్టీ మండల ప్రెసిడెంట్గా మరి మొండదగా అరకు పార్లమెంట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఈరోజు ప్రభుత్వం నేను చేస్తున్నటువంటి పార్టీ సేవల గుర్తింపుగా నాకు ఈ యొక్క ట్రైకార్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. మరి గత ప్రభుత్వాలు మనం చాలాసార్లు చూసి చాలా ప్రభుత్వాలు మనం చూసాం. మరి మేము కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో సాధక బాధలు మేము అనుభవించాం. మరి ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నామినేట్ పోస్టులే కాకుండా మన గిరిజన ప్రాంతానికి చేయవలసినటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు తన మన భయం లేకుండా పార్టీ విభేదం లేకుండా ఈరోజు చక్కగా నేను తీసుకుంటూ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి మరి ఏ పంచాయతీగా పంచాయతీ కార్యక్రమం చేయడం జరుగుతుంది అందరూ మనం చూస్తున్నాం. మరి ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నటువంటి మన ప్రభుత్వానికి మరి మరొక ప్రతినిధిగా ఒక ట్రైకార్ చైర్మన్గా మరి నాకు నియమించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ రకంగా నేను కూడా మన గిరిజన ప్రాంతానికి నా వంతు సాయంగా నేను ట్రైకార్ నుంచినటువంటి ప్రతి కార్యక్రమం కూడా పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మరి